మీడియా మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గ సీనియర్ నాయకులకు, మాజీ శాసనసభ్యులకు, లబ్ధి వెంకటస్వామి గారికి, యువనాయకులు చంద్రమౌళి గారికి, అలాగే జెడ్పీటీసీలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా యువజన విభాగం తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదే రకంగా ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80,000 ఓట్లు పడడం జరిగింది. ఆ 80,000 ఓట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్క ఓటర్కు కూడా ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఒక ముఖ్యమైన విషయం నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏమంటే గాన, నేను రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాలలో దాదాపుగా ఒక 5 సంవత్సరాలు ఏ పార్టీలో లేకుండా వ్యక్తిగతంగా నేను రాజకీయం చేసిన, ఆ తర్వాత ఒక 6 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను రాజకీయం చేసిన. ఈ 11 సంవత్సరాలలో ఏ రోజైనా కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని నేను రాజకీయం చేసినానే తప్ప ఏ రోజు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఒక రూపాయిని ఇంటి తీసుకొని పోయినది కూడా లేదు. ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే, నిజాయితీగా పనిచేసినాం తప్ప ఏ రోజు కూడా రాజకీయం నుండి ఏం ఆశించి రాజకీయం చేయలే. ప్రజల ప్రేమ కోరుకున్నాం, ప్రజల అభిమానం కోరుకున్నాం, ప్రజలు మమ్మల్ని ఇష్టపడాలని కోరుకొని రాజకీయం చేసినామే తప్ప ప్రజల నుంచి ఏం ఆశించి లేదా రాజకీయాల నుండి ఏం ఆశించి మేము రాజకీయం చేయలే. కాబట్టి రాజకీయాలలో గెలుపోటములు అనేటివి సర్వసాధారణం, సహజం. గెలిచిన రోజు పొంగిపోలేదు, ఈరోజు కుంగిపోయే ప్రసక్తి కూడా లేదు. కానీ ఈరోజు నందికొట్కూరు నియోజక ప్రజలందరికీ నేను చెప్పాలనుకునే విషయం ఏమంటే, నాకు ఈరోజు రాష్ట్రంలో ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం 3. 1, నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉండేటటువంటి నాయకులు. 2, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకు ఇంత గుర్తింపు ఇచ్చిన ఈ 3 కోసం, అంటే 1 నందికొట్కూరు కోసం, 2 జగన్మోహన్ రెడ్డి గారి కోసం, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నా ఆఖరి శ్వాస వరకు నేను పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తున్నా. ఎందుకంటే గాన నేను కూడా అనుకునేవాడిని మనసులో, చాలామంది నాయకులపై జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా కూర్చొని మాట్లాడుతుంటే నాకెందుకు ఈ అవకాశం రావడంలే, అంటే నేను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కొంచెం దగ్గర కావచ్చు, ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచించేవాడిని. కానీ చాలామంది పార్టీలలో సీనియర్ నాయకులు ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతలు ఉంటాయి, వాళ్ళు చెప్పిన మాటకే ఎక్కువ వాల్యూ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నేను కష్టపడతా. అది యువజన విభాగం తరఫున కావచ్చు, పార్టీ కోసం కావచ్చు, పార్టీ సిద్ధాంతాల కోసం కావచ్చు, పార్టీ కార్యకర్తల కోసం కావచ్చు, నా వంతుగా గడిచిన 11 ఏళ్ళు కష్టపడిన దానికన్నా రెట్టింపు కష్టపడతా. అది దేనికోసం అంటే, 1, నందికొట్కూరు నియోజకవర్గానికి పనిచేయడం కోసం, ఇక్కడ ఉన్న కార్యకర్తలని కాపాడడం కోసం, 3, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండి పనులు చేయడం కోసం. ఈ 3 కోసం చాలా కష్టపడి పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ, అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఆ దాడులను కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇవన్నీ మేము ఊహించనేటివి కాదు, మేము కొత్తగా చూస్తానేటివి కాదు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏమరా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దాడి కూడా మేము చేయలేదు. ముఖ్యంగా ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో మీరే చూసుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన అక్రమ కేసులు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన దాడులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలే. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి రాకముందే ఇక్కడ ఉన్న ప్రజలను భయపించాలా, నాయకులను భయపించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయపించాలా, ఇక్కడ ఉన్న వ్యాపారాలన్నీ లాక్కోవాలా, కాంట్రాక్టర్లను బెదిరించాలా, జరుగుతున్న వర్కులను ఆపాలా, ఇటువంటి ఉద్దేశాలతో కొంతమంది వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు, ఆ పద్ధతి మార్చుకోవాలా. ఎందుకంటే కానీ ఒకవేళ ఇదే పునరావృతం అవుతుందని అనుకుంటే కానీ ప్రజల్లోనే తిరుగుబాటు అనేది ఖచ్చితంగా మొదలవుతుంది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా చాలా బలంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా మీకు అందరికీ మరొక ముఖ్యమైన విషయం ఏమరా తెలియజేసుకునేదంటే, నా శక్తికి మించి, నాకు ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినప్పటికీ నా శక్తికి మించి
కార్యకర్తల కోసం పనిచేసిన, కార్యకర్తలను ఆదుకున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.